ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైకోర్టులో డైలీ విచారణ అయితే ప్రారంభమైంది అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన విచారణకు సంబంధించి హైకోర్టులో రాజధాని వికేంద్రీకరణ అలాగే సిఆర్డిఏ రద్దు చట్టాల మీద జనవరిలో శాసన మండలిలో జరిగిన చర్చల మీద పూర్తి వివరాలు ఇవ్వాలి అనేది తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి పూర్తి వివరాలు అలాగే సీడీలు సీల్డ్ కవర్లో మొత్తం అన్నీ కూడా ఇమీడియట్గా న్యాయస్థానానికి అంద అందజేయాలి అని చెప్పి స్పష్టం చేయడం అమరావతికి సంబంధించిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో హైకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో మొదటి రోజు మొత్తం పదిహేను పిటిషన్ల మీద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది రాజధాని వ్యాధ్యాలకు సంబంధించి అనుబంధ పిటిషన్ల మీద కూడా విచారణ హైకోర్టు ఈ నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం జరిగింది అంటే అన్ని కేసుల మీద ఇప్పటి వరకు ఉన్న కో ఏదైతే ఉందో అది కంప్లీట్గా కొనసాగుతుంది అనేది ధర్మాసనం వెల్లడించిన సందర్భం అంటే కో అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన పిటిషన్ మీద కూడా విచారిస్తూ ముఖ్యమంత్రి వసతి కోసం నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చెప్పాలి అనేది కూడా చెప్పాలని కోరినట్టు కూడా న్యాయవాది లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది మొత్తానికి స్టేటస్కు అయితే ఇంకా కొనసాగుతుంది తొమ్మిదవ తేదీ వరకు మళ్ళీ తదుపరి విచారణ వరకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టేటస్కు అయితే కొనసాగుతుంది అనేది అయితే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా విశాఖ లో విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని నిర్మాణానికి సంబంధించి శరవేగంగా పావులు కదుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి ఈ రోజువారీ విచారణలో భాగంగా ఇంకా స్టేటస్కు అయితే కంటిన్యూ అవుతుంది అని ఎప్పుడైతే ధర్మాసనం తేల్చి చెప్పేసిందో ఇప్పట్లో రాజధానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి లేదు అనేది స్టేటస్కు అంటే యధాస్థితి యథాస్థితి అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి మొత్తానికి మరోసారి బ్రేక్ పడిందనే చెప్పాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి